ఒక వీడియో చేసాం, అది చాలా అంటే చాలా చాలా వైరల్ అయిపోయింది ఆ వీడియో అయితే. సో నా ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది అసలు దెయ్యాల గురించి ఎన్ని సందేహాలు అడుగుతున్నారో. అందులో ఒకళ్ళు అడిగారు గురువు గారు ఏంటంటే, దెయ్యాల పట్టిన వాళ్ళు నిజంగా దెయ్యాలు పడతాయా, ఒక ప్రశ్న. దెయ్యాలు పట్టిన వాళ్ళ లక్షణాలు ఏంటి, ఏ విధంగా ఉంటాయి, నిజంగా అది మళ్ళీ ఆత్మలు ఉన్నాయా, మళ్ళీ ఇక్కడ మళ్ళీ సందేహం, వాళ్ళ లక్షణాలు ఏంటి, నిజంగా ఆత్మలు ఉన్నాయా, ఉంటే ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఒకళ్ళు అడిగిన ప్రశ్న ఇది గురువు గారు. సో దీనికి సంబంధించి సమాధానం. మా ఆత్మల గురించి చెప్పినటువంటి వీడియో వైరల్ అయిందన్నారా, స్వతహాగా మన ఆలోచనలు కూడా నెగిటివ్గా ఎక్కువ ఇస్తారండి. వాస్తవం అంటే ఈ భగవంతుడికి అర్చన చేస్తే మనం బాగుపడతామంటే వాడు పట్టించుకోడు. ఇక్కడ దయ్యం ఉంది, అక్కడ ఆత్మ ఉంది అని అంటే అది ఎక్కడుందా అనేటువంటి విషయం గురించి చాలా మందికి తెలుస్తాయి. అంటే మిమ్మల్ని ఎవరెవరు అడిగారు తెలియదు, కానీ చాలా మంది అయితే నాకు కాల్స్ చేశారు, ఎక్కడుంటే చెప్పండి మేము వెళ్ళి చూస్తాము. చాలా మంది పాజిటివ్ గానే అమ్మా నిజంగా దెయ్యాలు ఉన్నాయా, అయితే నాకు కళ్ళలోకి ఇలా వచ్చింది అలా వచ్చింది ఎంత మంది అడిగారు. పాజిటివ్ నెగిటివ్ కాదమ్మా, దైవ శక్తి అనేటువంటిది ఎంత ఉన్నదో దుష్ట శక్తి అనేటువంటిది అంతే ఉన్నది. తథ్యం అందులో ఎలాంటి మార్పు లేదు. అది గమనించుకోవడం అనేటువంటిది మనం కష్టం. లాస్ట్ టైం కూడా నేను ఒకళ్ళు అడిగిన ప్రశ్న